నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అండ్ సినీ ప్రము సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ కన్వెన్షన్ హైడ్రా పేరుతో కూల్ చేశారు అది తెలిసిందే అయితే ఇంకా అక్రమాలే కాకుండా ఇంకా నార్మల్గా ఇప్పుడు కొన్ని ఇల్లు చెరువులలో కూడా కట్టి ఉన్నారు ఇప్పుడు వాళ్ళే కూడా కూల్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు భయపడుతున్నారు కూడా అయితే ఇదంతా ఎలా అంట సార్ అంటే రేవంత్ రెడ్డి తీసుకునే ఈ ముఖ్యమైన చర్య ఎలా ఉంది అంటారు ఎలా ఉండబోతుంది అంటారు హైడ్రా చేసే పనిమట్టు కరెక్ట్ వాళ్ళ డెసిషన్ ఈజ్ వెరీ కరెక్ట్ ఎందుకంటే ఇది ఎప్పటి నుంచే వస్తుంది అనాథరైజ్డ్ గా కట్టిన కట్టడాల వలన సిటీ చాలా దెబ్బతింటది అని చెప్పేసి అన్నప్పుడు నేను ఏమన్నా మనం ఆల్రెడీ నాలుగు వీడియోలు చెప్పినది ఇక్కడ అయ్యప్ప సొసైటీ ఉంది అయ్యప్ప సొసైటీలో అన్ని కూడా అనాథరైజ్డే పక్క పట్ట తర్వాత వచ్చింది అది వైఎస్ రాజశేఖర రెడ్డి పొలిటికల్ లబ్ధి కోసం ఫేవర్ చేశాడు అది జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు ఫస్ట్ అది అది కూడా కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు చేశాడంటే మన లోకేష్ రెడ్ బుక్ లాగా ఇప్పుడు ఇది కూడా ఆర్ ఆర్బుక్కే రేవంత్ రెడ్డి బుక్ లాగా లాస్ట్ టైం చెప్పుకున్నాం ఇలా తనకి వెంజన్స్ ఎవరి మీద కేటీఆర్ మీద కేసీఆర్ మీద వాళ్ళకి వాళ్ళు కొట్టే ముందు ఇంకా అక్కడ ఫ్లాట్స్ అయి కట్టేశారు కదా అవన్నీ కొన్ని కొన్ని కొట్టేశారు ఊరిని చెంది అది ప్లాన్ ఇది యాక్షన్ ప్లాన్ అలాగేసాడు ఆయన ఆయన ఎవరైనా ఆఫీసర్ పెట్టారు కదా అందులో ఏంటి ఇప్పుడు అందరికీ ఎనవైటువంటి అనుమానం ఇది ఎప్పటి నుంచే వస్తుంది నాగార్జున ఎన్ కన్వెన్షన్ చాలా జనాలను మేనేజ్ చేసుకున్నాడు అతనికి గ్రాస్గాను ఒక సింప తెలియదు అతను చేసే బిగ్ 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 బాస్ కానివ్వండి ఇంకా పర్సనల్ లైఫ్లో తన యొక్క యాక్టివిటీస్ కానీ అతని మీద సింపతి తెలియదు ఒక ఏ హీభావం ఉంది నాగార్జున ఇప్పటికైనా తెలుసుకోవడం మంచిది గా తర్వాత కొన్ని కొన్ని స్తంభలాలు పెట్టి మనం ఏదో ఇండైరెక్ట్ గా అంత ముందు చెప్పాం కి అతనికి ఏదో లబ్ధికి ఇండైరెక్ట్గా చేశాడు హీరోయిన్లు చేశాడు అని మొత్తానికి ఏదో ఒక ఇండైరెక్ట్ గా చాలా మంది చెప్పారు ఇప్పుడు డైరెక్ట్ గా సమంత బొమ్మనేసి చాలా మంది చెప్తున్నారు చీకటి కోణంలో చీకటి అంబాసిడర్ అట ఒకడు కళ్ళు మెట్ర గురించి చెప్తాడు సగం తెలిసి సగం చెప్తాడు అటు ఒకప్పుడు నా గురించి కూడా చెప్పాడు ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం తెలిసి తెలి వాగుతూ ఉంటాడు అంటూ ఉంటాడు అనమాట ఆడు ఆడు వాడు సో వాడు గురించి ఏం చెప్పిన వాటి గురించి టీవీ ఫైవ్ గురించి చెప్పి అప్పుడప్పుడు ఎందుకు చెప్తానంటే ఒక బండగా ఉంటాడు అటు పుండి మీద కారం పోస్తూ ఉంటాడు ఇక్కడ నాగార్జున కరెక్ట్ అని కాదు నాగార్జున ఒకటి సంపతి లేదు ఒక సంపతి ఉంటే చాలా మంది అక్కడ అడ్డుకోవాలి ఒక లేడు గా కూల్చుతారు దాన్ని రెండు గంటల్లో కదా సో ఎందుకు లేదు బికాస్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అతనే చాలా సార్లు అడ్మిట్ అయిపోయాడు అలాగా హౌ ఇస్ లైఫ్ అన్నప్పుడు ఏమైంది అంత కరప్టెడ్ ఐఎమ్ ఆల్సో కరప్టెడ్ అన్నాడు ఎలా కరెక్ట్ అంటే అంతా లంచాలు ఇచ్చి బతికేస్తాను అని ఒక బిజినెస్ గా అది గొప్పగా చెప్పుకున్నాడు అది అంటే అప్పుడు సాగిపోయింది కాబట్టి ఎప్పుడు సాగిపోయింది యాక్చువల్గా ఈ కబ్జా వ్యవహారం అనేది నాగేశ్వర గారి ఫ్యామిలీకి జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు కూడా ఉంది ఇప్పుడు ఏమన్నారంటే ఆంధ్ర వాళ్ళ ప్రాపర్టీ మీద మెయిన్ ఫోకస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాదు నాగార్జున చాలా కాలం నుంచి ఎందుకు చేయాలనుకుంటున్నాడంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడాడు జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు నాగార్జున అది ఎందుకు మీరు ఇచ్చేయట్లేదు అని చెప్పేసి అతను షార్ట్స్ కూడా పెడతారు ఎవరో మన జాగ్రత్తగా వినండి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎవరి మీద కక్షపూర్తంగా చెప్పట్లేదు కాబట్టి యు ఆల్ ఆడియన్స్ హూ ఎవర్ లైక్స్ మై వీడియోస్ యు మస్ట్ లిజన్ నాగార్జునది చాలా చాలా పెద్ద తప్పు ఉంది నాగార్జున్కి సింపతి లేదు బిగ్ బాస్లో వెళ్దాం ఉంటే వాళ్ళ స్టూడియోలో పెట్టి నేనే ఉండాలి మెయిన్ హోస్ట్ అన్నట్టు కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చేసినాయి అక్కడ జరుగుతున్న చీకటి కోణాలు బిగ్ బాస్లో ఎవరు ఎంట్రీ అవుతారు అమ్మాయిలు పడుకున్న వాళ్ళకి ఎంట్రీ ఇస్తారని అసలు బిగ్ బాస్ ఏ ఆ సిపిఐ ఒక చెప్తూ ఉంటాడు అస్మాన్ ఈ హేట్స్ బిగ్ బాస్ సో నేను అఫ్ కోర్స్ కానీ వాట్ సో అటువంటి షోకి హోస్ట్ ఎదుగు అతకి ఇస్తారు కోట్లు కోట్లు వాళ్ళ స్టూడియోలోనే సెట్ వేసారు వాళ్ళు కావాలంటే బయట కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కౌన్ పర్యాగ కారు అరుపతి దేవుడు టెన్ సెట్ అమితాబ్ బచ్చన్ కోసం అది సక్సెస్ఫుల్ అసలు ఎప్పుడైతే వాళ్ళకి మంచిది కావాలో బస్ కావాలో అమితాబ్ బచ్చన్ పెడతా ఉంటారు షోకి మనకు హ్యాపీగా వచ్చి హ్యాపీ అలవాటు పడిన జాబ్ మనకు కూడా ఇతనికి కూడా అలాగే కానీ గుడ్ రాలేదు డబ్బులు వచ్చినాయి ఈజ్ వెరీ కమర్షియల్ నాగార్జున అతని యొక్క యాక్టివిటీస్ మిగతా యాక్టర్స్ కమర్షియలే కానీ ఇతని యాక్టివిటీ జనాలకు సంపతి లేదనే ప్రూఫ్ ఏంటంటే ఒక ఫ్యాన్ రాలేదు అక్కడికి అతను కూడా స్టార్ కదా మరి ఫ్యాన్ ఫ్యాన్స్ వచ్చి అడగాలి ఇతను చెప్పేది నేను అధికారంగా కొన్నాను అంటాడు అధికారంగా మ్యాప్లేసి చూపించేస్తుంటేనే మ్యాప్లేసి యువర్ ఎంక్రోజ్డ్ టు ద ఏరియా ఆఫ్ లేక్ అందరికి చాలా క్లారిటీగా అర్థమైపోతుంది సో అదొకటి తర్వాత సృష్టించావు నువ్వు ఎవరు మేనేజ్ చేసావు వీళ్ళ ఫాదర్ కాడి నుంచి కూడా ఈ వివాదాలు ల్యాండ్లో ఎందుకున్నాయంటే రామారావు గారు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అయ్యారు కాబట్టి ఆంధ్రా వాళ్ళు చూపిస్తా ఉంటారు ఏం కాదు యాక్చువల్గా వాళ్ళు కూడా తెలంగాణ కింద లెక్క వాళ్ళ ఫాదర్ ఎప్పుడో సెటిల్ అయిపోయారు ఇక్కడ మెడ్రాస్లో ఆయన ఎప్పుడు లేడు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు వచ్చి చాలా చేసిన మీదటే ఇక్కడ ఇండస్ట్రీ నిలబడింది తర్వాత రామోజీరావు గారు కట్టడం తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావటం ఇక్కడ రా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు కోటిస్ రెండు వేయడు ఏదో మీరు పతి కదా మేము వచ్చాం కాదు తెలంగాణ హైదరాబాద్ వచ్చిన ప్రతి సినిమా వాడు ఇంక్లూడింగ్ బన్నీ ఫస్ట్ రెండు ఎకరాలు కొనుక్కున్న అలా పెట్టుకున్నాడు అది ఇరవై కోట్లు అయిపోయింది రెండు లక్షలు కొనుక్కుంటే మా డ్రైవరే చెప్పినది ఒకడు అడుగు ఇరవై కోట్లు ఇరవై ఐదు కోట్లు వస్తాడుకి రెండో మూడు లక్షలు పెట్టుకున్నాడు అది అడుగు ఐదారు వ్యాన్లు వ్యవహారాలు అన్నీ ఉన్నాయి ఎందుకు చెప్తానంటే హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కటి బాగుపడ్డాడు రాఘేశ్వరరావు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు అండి అంటే మెడ్రాస్లో చిన్న ఒక హౌస్ ఉంది కానీ బట్ నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ఈ హ్యాడ్ ఎ విజన్ హైదరాబాద్ గోయింగ్ టు బికమ్ ది నెక్స్ట్ బిగ్ సిటీ అని ఆరు రోజుల్లో నేను అనుకుని అన్నపూర్ణ స్టూడియో శాంక్షన్ చేయించుకుని గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది అది ఆ రోడ్డు ఎలాగేసారు బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చిన సైషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పిల్లు మాత్రమే వేస్తా ఉన్నారు గవర్నమెంట్ నీ అంత నువ్వు రోడ్ ఏమిటి వేరు ప్రెసిడెంట్ వస్తున్నాడు ఇక్కడికి ఓపెన్ చేయడానికి రోడ్ వేసాడు దానికి అప్పుడు ఏమి లేదు అక్కడ స్టూడియో ఒకటే రెండు ఫ్లోర్లు వేసాడు ఆయన రెండో ఒకటే వేసాడు తర్వాత బాగా డెవలప్ అయిపోయి సిటీ బాగా డెవలప్ అయిపోయిన తర్వాత కింద ఒక ఏడు ఎకరాలు ఒకటి ఉంది అది కూడా అనాథరైజ్ డే అని చెప్పేసి రామారావు గారు చీఫ్ మినిస్టర్ ఆయన అన్నాడు దాని మీద నోటీస్ అండించారు కళయమని ఇది కూడా ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ఈ వివాదం వస్తూనే ఉంది ఎందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ని మేనేజ్ చేసి ఒక ఎకరానికి రెండు ఎకరాలు కొనుక్కున్నాడు అదే రామానాయుడు కూడా అలా విశాఖపట్నంలో ఇచ్చింది ఎంత ఉంటుంది ఆ పక్కన ఇంకో పది ఎకరాలు కలిపేసుకున్నాడు ఎవరిచ్చారు వాళ్ళ కమ్యూనిటీ చంద్రబాబు ఇచ్చాడు ఇది వెతుక్కుంటే తవ్వుకుంటే మొత్తం అందరూ ఎవరైతే పెద్ద పెద్ద ల్యాండ్లు తక్కువ చేసి కట్టారో గా కొనుక్కున్నామని చెప్తున్నారు దాని వెనకాల అంత రెట్టింపు ల్యాండ్ పూర్వమోహం కలిపేసుకున్న వాళ్ళే ఉంటారు చూస్తూ ఉన్నాడు మీరు అందరు బాగోతున్న అదే విధంగా కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్లే ముందు నాగార్జున ఒక ఎన్ కెషన్ తీసేస్తే బెటర్ అని చెప్పేసి రవేంత్రెడ్డి ఎందుకు ఫీల్ అయ్యాడు చాలా మంది ఎక్కువ ఫీల్ అవుతారు నాగార్జున దీగలో నాగార్జున అంటే నాగార్జునకి ఎంత పొజిషన్ ఉంచో ఉండే ప్రజలు వాక్లో వెళితే ఒపీనియన్కి వెళ్తే ఎవ్రీబడి అగేన్స్ట్ నాగార్జున బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్ వాజ్ నాట్ కండక్టెడ్ వెల్ ఒక గర్వంగాను ఒక కరోరు ఎంతకంటే పెద్ద పెద్ద దేర్ ఆర్ దేర్ ఆర్దేర్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ గుంటూరులో ఉన్నారు విజయవాడలో కూడా ఉన్నారు ఇక్కడ ఏంటనే ఫిల్మ్ స్టార్ కాబట్టి అతని యొక్క నేను చెప్పేది అని చెప్తున్నాడు అతను మంచి కోసమే ఈ డిడ్ నాట్ ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్ ఈ డిడ్ నాట్ కండక్ట్ హిమ్ సెల్ఫ్ ఇన్ పబ్లిక్ పబ్లిక్ నేను ముందే చెప్పిన ఎక్కువ వస్తున్నాయి పబ్లిక్ లో అతనికి మంచి పేరు లేదు మంచి పేరు లేదు అతను చేసింది నూటి పాలు తప్పనే ముందు అతను తీసేస్తే నాకు మంచి పేరు వస్తున్నాడు ఇక్కడ అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ ది సెకండ్ పాయింట్ ఆఫ్ రేవంత్ రెడ్డి నువ్వు మీరు ఓడిపోవడానికి కారణం అవుతుంది నువ్వు మళ్ళీ ఓడిపోవడానికి మీ పార్టీ వాళ్ళే నిన్ను కింద కుంపటి పెట్టి లాగేసి కాంగ్రెస్ పడిపోతున్నావు చెప్పేసి సాకుతోటి నాగార్జున కూడా మెయిన్ పెడతారు ఎందుకు పెడతారు నువ్వు ఇతను పెట్టినప్పుడు ఆ కాంగ్రెస్లో ఉన్న మినిస్టర్లో చాలా మంది ఉన్నారు వి సిక్స్ అతనున్నాడు అతను వెళ్ళి చూపిస్తుంది ఒక కేటీఆర్ ఛానల్ వెళ్తుంది వెళ్తుంది వెళ్తుందో గ్రేట్ వాల్ ఆఫ్ వాల్ కట్టేశాడు కట్టేసి మొత్తం లోపల ఓకే అది అలా ఉంది కెమెరా పట్టుకెళ్తే వెళ్తాం వెళ్తా నేను కింద పెట్టాను గ్రేట్ వాల్ ఆఫ్ ఫ్రాడ్ అని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అది ఎవరిదో తెలియదు రీదు దీన్ని చేస్తానని అడుగుతున్నాం అమ్మాయి దట్ ఛానల్ బిలాంగ్స్ టు కేటీఆర్ ఎవరిదో కొనుక్కున్నాడు ఛానల్లో ఆ ఛానల్లో అమ్మాయి చెప్పింది ఓకే సో అది ఇంకా చాలా మంది ప్రాపర్టీలు అమ్మాయి దగ్గరికి వెళ్లి చూపిస్తుంది మిగతా వాళ్ళు ఎద్దరు వెళ్లరే ఎథవసూ అది మనం అందరూ వినేసి ఆడ తమ్ములైన పెట్టేసి సమంత బొమ్మను పెట్టి నాగార్జున బొమ్మ పెట్టి ఎప్పుడు చూసినా అయ్యి పెడతారు తప్పు జరిగింది తప్పు చాలా లెవెల్లో జరిగింది కేటీఆర్ కేసీఆర్ ఇంక మాదే కర్ణాటక అంటే మా ప్రాపర్టీ అన్నట్టుగా ఫీల్ బుద్ధితో ఏమీ లేదు ఇక అంటే పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు కరోనా అనేది జైలు వెళ్తాను వాట్ ఆర్ యూ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెపరేట్ చేసేదాన్ని సంపతి మీద మీకు స్టేట్ ఏలటానికి చేర్లు రూల్ చేయడానికి అధికారం ఇచ్చారు ప్రజలు ప్రజలు తప్పించుకుని వెళ్ళారు అతను చేసిన పొరపాటు ఎన్ని అతని మీద కక్షే నాగార్జున తీశాడు ప్లస్ ఈయన కూతురు పెళ్లి కూడా అక్కడే చేస్తున్నాడు ప్రముఖుల పెళ్లిళ్లన్నీ అక్కడ జరిగినాయి రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి కూడా అక్కడ జరిగింది ఈ పిల్లులు గిల్లు అన్నీ వాళ్ళకి తెలుస్తాయి కదా ఓ ఎంత ఈ విధంగా దెబ్బేస్తారనమాట ఎవరిది మూడు ఎకరాలు చిల్లరు తాత ఎంత మూడు ఎకరాలు అంటే మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఉంటుంది ఇప్పుడు అక్కడ ఎకరం అమ్మితే వంద కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది ఉందా ఎక్కడికో పోతుంది సో ఒక వెయ్యి కోట్లు ఫ్రాడ్ జరిగినట్టుగా జా చేస్తాను నేను ఆథరైజ్డ్గా కొన్నా ఎలా ఆథరైజ్డ్ రోడ్డు మీద వెళ్ళి వాడిని అవ్వండి చెప్తాడు ఎలాగంటే కలిపేసి కట్టారు అంటున్నాడు రాకాజురావు గారిని బుల్షిట్ ఎలా చెప్పగలడు కోర్టు ఇంకోటి కోర్టు స్టే ఇచ్చింది అంటాడు కోర్టు ఇప్పుడవే ఇప్పుడు ఒకటి టెన్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చింది ఎన్ని రోజులు అన్నడతాను రఘునందన్ రావు బీజేపీలో ఒక రోజు ఒక ఆరు నెలలు సంవత్సరం సంవత్సరం పది సంవత్సరాలు స్టే ఇస్తారు మొన్న స్టే గురించి చెప్తున్నాడు మొన్న స్టేకి సంబంధించే కాదు ఈ కోర్టులు కూడా అడగాలి ఇంతకు ముందు ఆల్రెడీ ఇన్నిసార్లు స్టే ఇచ్చారు యూ ఆస్కింగ్ అయినావు ఆల్రెడీ సుప్రీం కోర్టు హైకోర్టు హెస్ గివన్ అన్ ఆర్డర్ సేయింగ్ దట్ ఎంక్రోచ్డ్ ఈ అనాథరేజు గా చెరువులు నింపి కట్టివన్నీ చెయ్యచ్చు అని వచ్చారు మరి యు గివింగ్ వన్స్ అగైన్ స్టే నాకు అర్థం ఆల్రెడీ స్టే ఇచ్చారు ఎన్ని రోజులు ఉంటుందా స్టే పది సంవత్సరాలు ఉంటుందా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఇతను మేనేజర్మెంట్ వస్తున్నాడు అంటే ఇంతే కదా అనుకున్నాడు ఇంకొక స్టెప్ హెడ్ వెళ్ళాడు ఎవరు కేటీఆర్ వాళ్ళ పరిపాలించడం స్టార్ట్ అయిన జరుగుతా వాళ్ళ భరోసా ఇస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి యాక్చువల్గా కేటీఆర్ తరపున కాకుండా కూడా నాగార్జున ఎందుకు కొట్టేస్తారంటే బాలకృష్ణ ఎన్టీ రామారావు ఫ్యామిలీ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఈజ్ పక్కా అగెన్స్ట్ నాగార్జున డైరెక్ట్గా వెళ్ళి వైఎస్ఆర్కి సపోర్ట్ చేయడం అతనికి ఇడ్ నాట్ నో అవుట్ మ్యారేజ్ ఎవరిని మేనేజ్ చేసుకుంటే ఎలా దినదినం దినదిన నూరేళ్ళు ఐస్ అంటారు దీన్ని ఎవ్రీడే కండమే మేనేజ్ చేసే నాగార్జున మ్యారేజ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇప్పుడు మ రోజులు మారిపోయినాయి కక్షపూరితిగా రాజకీయాలు ఏర్పడినాయి అంచేత నువ్వు మేనేజ్ చేస్తే మేనేజ్ చేయాలంటే నువ్వు ఏం చేయ చేసి ఉండవలసిందంటే జగన్ కంటే ముందు బీజేపీలో జాయిన్ అవ్వాల్సింది బీజేపీలో జాయిన్ అయినా కూడా వాళ్ళకి కొద్ది కొద్దిచ్చి పెట్టుకోరు ఇలా చేస్తారంటే చేస్తాడు నువ్వు బీజేపీలోనే కొట్టేస్తాడు వాళ్ళు ఏం చేయగలరు వస్తువు స్టేట్ చేతిలో ఉంది ఎవరు రేవంత్ రెడ్డి చేతిలో సో అయినా గుడ్డిలో మెల్లలాగా కొంత హెల్ప్ కేసు ఉండేది ప్రజల్లో లేదు అతనికి ఫ్యాన్స్లో లేదు ఫ్యాసం లేదు ఎందుకంటానంటే మరి మీరు అందరి చేయలేదు ఫ్యాన్స్ ఉంటారు నాగార్జున కూడా కింగ్ ఫ్యాన్స్ అని ఉంటారు వాట్ వాట్ వై వైఆర్ యు నాట్ ఓపెనింగ్ ఒక ఫ్యాన్ కూడా మాట్లాడలేదు బయట బయట చిరంజీవికి బన్నీకి గోడ జరుగుతున్న ఇంతమంది మాట్టుతున్నారే అలా నాగార్జున గురించి ఎందుకు మాట్లాడారు పట్టట్లేదు ప్రజల్లో లేదు ఇంకా ఇండస్ట్రీలో లేదు నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడ వెళ్ళి పెట్టావు నా పుట్టలో వేలు పెడితే కొట్టినా అన్నట్టుగా జగన్ జగన్ పుట్టలో పెట్టాడు అదేమో అట్రల్ ఫ్లాప్ అది ఫెయిల్యూర్ స్టోరీ అది సో ఇక్కడికి వచ్చిన తర్వాత రావేంద్రెడ్డికి వెళ్ళి షాలు వేసాడు అప్పుడే అనుకుని ఉంటాడు తన వాడు షాల వేస్తారంటే ఏ అంటూ అంత వినిగి ఈజీగా పడిపోరు పార్టీ కక్షలి పార్టీలో ఉన్న కక్షలు ఏళ్ళ వల్లికి వెళ్ళిపోయి ఇప్పుడు కేటీఆర్ కొడతారు ఇప్పుడు కేటీఆర్ని ఏ విధంగా అంటే ఎన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా పగలగొట్టు అని వాళ్ళ ఛానల్ పంపిస్తారు అంటే కేటీఆర్ ఎవ్రీ డే టీవీ అనుకుంటుంది ఏదో ఫుల్గా చెప్తుంది అమ్మాయి అవన్నీ నిజాలే ఈ కూడా చేస్తారా మరి అంటుంది ఇక్కడికి ఒక్కడొకటి కెమెరా ఎందుకు పట్టు రాలేదంటే ఎవరు తెలియదు ఉన్నారు కదా చాలా మంది టమ్స్ బట్టి మన ఏమైనా చూసి పెడతా ఉంటారు కదా వాళ్ళకి ఏం తెలియదు ఆ అమ్మాయి ఒక తెల్లి మొత్తం కవర్ చేసింది పడిపోయిన కవర్ చేసింది ఒక నాగార్జున అది మట్టుకే మీరు బయట పెడతారు నాగార్జున ఒప్పట్లేదు వాట్ నాగార్జున డన్ ఈ వాంటెడ్ టు మేనేజ్ ఆల్ కరప్టెడ్ పీపుల్ కరప్ట్ చేసేవాడిని కరప్టెడ్ పీపుల్ని కరప్ట్ మేనేజ్ చేసేవాడిని ఏమంటారు యువర్ ఆల్సో కరప్టెడ్ లంచం ఇవ్వటం లంచం తీసుకోవడం నేరం అంటారు కదా లంచం ఇవ్వడం అంతకంటే నేరం అని చెప్పేసి ఏసీబీకి నేను పది పదిహేను సినిమాలకి కాన్సెప్ట్ ఇచ్చాను వైఎస్ఆర్ ఉన్నప్పుడు మేము ఫిల్మ్స్ చేసేవాళ్ళం కదా వాడికి లంచ్ ఇవ్వటం సరే లంచ్ తీసుకోవడం సరే ఇచ్చిన వాడిది అంతకంటే నేరం అని ఐ గేవ్ టెన్ ఫిల్మ్స్ కాన్సెప్ట్స్ టు ఏసీబీ అక్కడే ఉన్నాడు హైదరాబాద్ కరాచీ బేకరీ ఎదురుకుండా ఉంటుంది మెయిన్ ఆఫీస్ ఇప్పుడు అక్కడ నుంచి తీసేసి రోడ్ నెంబర్ ట్వెల్వ్లో కట్టారు ట్వెల్ లో టెన్ డి శ్రీనివాస్ ఇంటికి కొంచెం ఎదుర కట్టారనమాట ఓకే పెద్ద ఆఫీస్ కట్టారు ఆ అమౌంట్ శాంక్షన్ చేయించింది సీఎం గారు చెప్పి నేనే అప్పుడు నేను ఆయన చేస్తున్నాను సో వీళ్ళకి సినిమాలకు శాంక్షన్ డబ్బు డబ్బుతో ఆఫీస్ కట్టేశారు ఓకే మంచిదే జరిగింది ఏసీబీఎస్ కూడా బ్యూటిఫుల్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ వాళ్ళకి ఎలాగా నచ్చు నువ్వు ఇచ్చి మేనేజ్ అంటే కొన్ని మేనేజ్ ఎనిబడి అనమాట ఒకప్పుడు మేనేజ్ చేయొచ్చు ఇప్పుడు మేనేజ్ చేయొచ్చు ఎక్కడి వరకు నువ్వు మేనేజ్ చేసిన గవర్నమెంట్ ఉన్నంత వరకు నువ్వు ఆ గవర్నమెంట్ మారిపోతే మళ్ళీ నీకు గండమే ఎందుకు వచ్చిన కూడా అది న్యాయబద్ధంగా ఎవరికైతే ల్యాండ్ ఉందో అక్కడ కొనుక్కుని ఇదే నేను అన్ని కన్వెన్షన్ ఎక్కడికన్నా వెళ్తారు బ్యూటిఫుల్ గా కట్టారు అది అది అక్కడ అక్కడే కట్ట లేక్ వ్యూ ఉంటుందని కట్టేశాడు కట్టడం ఒకటి అది కబ్జా చేసాడు కబ్జాకి బారిపేరేది భారతదేశంలో హైదరాబాద్ కబ్జా నేర్చుకుంటే ఇక్కడ ఫిలిం నగర్ క్లబ్ ఉంటుంది అందులో ఫిలిం నగర్ వాళ్ళు వంద పర్సెంట్లో ముప్పై పర్సెంటే ఫిల్మ్ వాళ్ళు ఉంటుంది ఉంటారు మిగతా సెవెంటీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ గ్యాంగే కాకప్పుడు డబ్బులు కావాలి వాళ్ళకి మెంబర్షిప్కి కట్టేశారు అదే ఇప్పుడు అక్కడ ఫిలిప్ దాగర్ గురించి ఏం చెప్పానంటే ఇక్కడ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వాళ్ళ దందా ఎలా జరిగింది కొన్ని కొన్ని డౌన్ రోడ్ క్యాష్ వాళ్ళకి ల్యాండ్ ఉంది ఇక్కడ వాళ్ళు సడన్గా డబ్బు ఉన్న వాళ్ళు అయిపోయారు హైదరాబాద్ పెరిగిపోవడంతో అలాగేలా కాదు సో వాళ్ళంతా కూడా మెంబర్లు అయిపోయారు అన్నమాట నేను ఆ పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే చెప్పకూడదు కాబట్టి ఆ క్యాస్ట్ పేరు చెప్పకూడదు కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాగార్జునది ముమ్మాటికి తప్పు తప్పు ఉన్నారు అతను ఎంత సంప్రదించుకున్నా రేవంత్ రెడ్డిది అక్కడ కరెక్ట్ బట్ రేవంత్ రెడ్డి తప్పు ఎప్పుడు అవ్వద్దు అంటే నువ్వు పడిపోయినప్పుడు అర్థం అవుతుంది నీ సీటు ఖాళీ చేస్తారు మీ వాళ్ళు ఇదే టైం చూసుకుని కర్ణాటక ఇన్స్పిరేషన్ తోటి నీ సీటుకి ఎసరు పెడతారు ఎప్పుడు నువ్వు మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయి కదా ఆ ప్రాపర్టీ సన్ని పడకొడితే అసలు యాక్చువల్గా హైదరాబాద్కి మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అని లెవెల్కి వచ్చేసింది ఇప్పుడు పడిపోయిన అన్నింటినీ అలా వదిలేయకూడదు ఆ డెబ్రిస్ డెబ్రిస్ అంటారు కదా పడు పడిపోయిన ఇదంతా దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలి చెన్నైలో వుడ్ ల్యాండ్స్ అనే వాటిలో ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఉంటుంది షార్ట్ ఆఫ్ ద సిటీలో ఒక పది పదిహేను ఎకరాల్లో దాన్ని పడగొట్టేసి పని చేసి వాళ్ళు బయటికి బొమ్మని అక్కడ పార్క్ కట్టారు బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగా మీరు పడిపోయిన అన్ని అలా వదిలేకుండా యూ డూ ఇట్ సంథింగ్ ఆ లేక్ అందం వచ్చేటట్టు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఎక్కడైతే మీరు ఆస్తిని పోగొట్టారో అక్కడంతా బ్యూటిఫై చేయడానికి అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడు దానికి నీట్ టు హ్యావ్ ఏ బడ్జెట్ ఊరుగానే నాగార్జున పకలు కొట్టేశాం పకలు కొట్టడం అనేది తప్పు తప్పని అంటలేదు ఎందుకు తప్పు అవుద్ది నువ్వు కబ్జా చేసేసి కబ్జా చేయకుండా పట్టాలు సృష్టించి అడుగు డబ్ల్యూచ్చి ఈ డబ్ల్యూ అది అందరూ చేయొచ్చు అందుకనే రామోజీ గారు చాలా వరకు అటువంటి తప్పులు చేయలేదు అక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఏదో రోజు గొడవ వస్తుంది ఇచ్చాడు అతను కూడా కేసీఆర్ని మేనేజ్ చేశాడు చాలామంది తెలుసు ఈ విషయం కేసీఆర్ ముందు తోకాటించాడు రామోజీ ఫిలిం స్వీట్ మీద వై ఇక్కడ చెప్తాను ప్రాపర్టీస్ దాన్ని ఏమంటారు ప్రసాద్ ఐమాక్స్ అది అని ఉంది వై రాఘవేంద్ర కాంప్లెక్స్ అనాథరైజ్డ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫిల్మ్కి సంబంధించింది కట్టుకోమంటే నువ్వు థియేటర్లు కట్టేసుకున్నావు అతని నా ఫ్రెండ్ శబ్దాలయ నువ్వు రికార్డింగ్ థియేటర్ కట్టుకోవడానికి దానికి సినిమాకి సంబంధించింది దానికి ఇచ్చారు వీళ్ళు ఫిల్మ్స్ వాళ్ళకి సొంతంగా వాడుకుంటున్నారని చెప్పేసి దాన్ని పట్టుకొట్టేమని వచ్చింది ఇదంతా ఎవరు వాదించి వారి పి జనార్దన్ రెడ్డి అని ఒక ఉన్నారు పెద్ద గుడు కట్టాడు పీజీఆర్ అంటారు కదా ఆయన గొడవ పెడితే ఆయన నోరు ముగిస్తాడు వైఎస్ఆర్ వీళ్ళందరూ అటుపారు చంద్రబాబు నాయుడు పార్టీ అయినా కూడా వీళ్ళకి లేదు కాబట్టి ఇంక్లూడింగ్ రాఘవేంద్ర ప్రసాద్ రమేష్ రమేష్ గారు వీళ్ళంతా మళ్ళీ మన వైఎస్ రాజారెడ్డికి వెళ్తే ఆయన చాలా ఈజీగా ఓకే నేను మేనేజ్ చేస్తాను అని పీజీఆర్ కుచ అనివాడు విజయనరెడ్డి కేసీఆర్ కూడా ఎత్తడం అని అనమాట వైఎస్ఆర్ ఎదుర్కొంటే వీళ్ళు పప్పులు ఉడికాయి కాదు ఆయన లేకపోవడం వల్ల మొత్తం ఎన్ని జరిగినాయి ఓకేనా సో ఆయన కొంచెం హెల్ప్ చేసేవాడు ఆ పార్టీ ఆట పార్టీ కాకపోయినా కూడా చేసాడు సో అప్పటి నుంచి మేనేజ్ చేసుకొస్తే ఇది కూడా ఎలా ఉంటుందో అనుకుంటున్నాడు నాగార్జున ఇటు ఉన్నాడు ఇది ఏముందంటే ఇప్పుడు కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఇక్కడి వరకు ఉన్నత ఎవరికి రేవంత్ రెడ్డికి వాళ్ళకి చేసే ముందు నీకు చేస్తాడు నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు వాళ్ళకి సర్వీస్ చేసావు ఎటువంటి సర్వీస్ చేశారో నీ అంతర్త తెలుసు బయట పెడతా తమ్మలేని చూసుకోండి నేను ఇక్కడ చెప్పను అక్కడ ఐ డోంట్ వాంట్ టెల్ అబౌట్ దట్ ఆ డార్క్ పీరియడ్ బ్లా కదా చీకటి అని రాస్తారు కదా అవి నేను చెప్పను అది ఫిలిం మ్యాన్గా చెప్పకూడదు అది ఒకప్పుడు గా చెప్పాను ఇటువంటి చాలా జా జరుగుంటుంది అందులో బాగా బయటకు వచ్చింది రకుల్ ప్రీతి కదా ఆ అమ్మాయి ఆ అమ్మాయి డ్రక్ లా ఉంది అదే మా హాటిద జంప్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ప్రాబ్లం ఉంది ఇక్కడ కూడా ప్రాపర్టీస్ కొనుక్కుంది ఇవన్నీ కూడా విత్ బెర్సీ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కేటీఆర్ అంత తురగోపాల్ హిస్టరీ తుడి చేస్తే జరిగిపోయి జరిగిపోయిస్తే జరిగిపోదు అంటాడు ఎలా రావుగోపాల్ రావు అంత అలా జరిగిపోదు ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ బికాజ్ ఆఫ్ ద సోషల్ మీడియా సో ఇది నాగార్జునది ఒప్పనే కాదు రాఘార్జునది మూటికి మూడు నూటిపాడులు తప్పు ప్రజలకు రావాల్సిన దాన్ని నువ్వు ఆక్రమించేసుకోవడం తప్పు కదా అది ప్లస్ నాది నేను కొనుక్కున్నాను అంటే స్టే అంటే స్టే అంటే రఘునందన్ అడగండి బీజేపీ ఈజ్ అ లాయర్ రఘునందన్ సెల్ఫ్ ఈజ్ అ లాయర్ అతను చాలా క్లారిటీగా చెప్తున్నాడు ఆయన ఎన్నిసార్లు ఇస్తారు ఎన్ని రోజులు ఇస్తారు నీకు పద సంవత్సరాల నుంచి స్టే ఇస్తారు ఎవరన్నా ఏ వ్యవస్థ తలగా జడ్జిను ఛాలెంజ్ చేశాడు యూ కాల్ మీ ఆర్గ్యూ అని ఈ ఛాలెంజ్ జడ్జెస్ వు ఎవర్ శాంక్షన్ దిస్ రీసెంట్ రీసెంట్ ఎవరైనా ఇస్తారు నాకు అన్యాయం జరిగిపోతున్నాను చంపేస్తారంటే నా ఆస్తి పడగొట్టేస్తారంటే స్టే ఏమంటే ఓకే స్టే అంటాడు ఈ దేనికి ఇచ్చాము స్టే ఇంతకు ముందు ఎన్నిసార్లు స్టే ఇచ్చాం వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది చూడాలి కోర్ట్స్ ఆల్సో షుడ్ సి వాళ్ళు ఎవరు ఇన్ఫ్లయన్స్ ఆయన ఇచ్చట వీళ్ళ లాయర్కి బాగా డబ్బులు ఇస్తే వాళ్ళ స్టే పట్టుకూడదు ఇప్పుడు స్టే పట్టం ఏంటి స్టే ఎప్పటి నుంచే ఉంది అది హౌ మెనీ టైమ్స్ యూల్ గెట్ ద స్టే అందుకనే అనాథడ్ గాను వేరే పబ్లిక్ ప్రాపర్టీకి వెళ్ళటం అనేది ఆ విధంగా పెడితే రాఘవేంద్ర ఇది ఇది ఉండదు ప్రసాద్ ఐమాక్స్ ఉండదు వైజాగ్లో సురేష్ స్టూడియో ఉంది అది కూడా ఎంక్రోచ్ అయ్యిపోయి అతనికి ఇచ్చింది పద్నాలుగు ఎకరాలు ఎంతో మిగతా అంతా ఇక్కడ కానీ కేసు పెడుతుంది అది పోతుంది నీకు అర్థమైంది అది అది జగన్ ప్రభుత్వంలో ఇతను వెళ్ళి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసే కొంచెం ఓవర్ యాక్ట్ చేశాడు ఎవడో ఎవరు మన తాగాజు ఏంటి నీకు ఎవరు ఓట్లు పడతాయా పడవు ఆయన కూడా నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళావు అది అతను బ్యాడ్ అయింది అదే సో ఈ మ్యాటర్ ఏంటంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డికి ఈ చేసిన పని మంచిగా ఎప్పుడు వస్తుందంటే నీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పగల కొట్టాలి ఆ వి సిక్స్ అన్న వాడు కూడా పగల చెప్తుంది అమ్మాయి మన కేటీఆర్ అది చేస్తే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ రేవంత్ రెడ్డి లేకపోతే ఇట్ విల్ బూమ్ ర్యాంక్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ వెరీ గుడ్ అనాలిసిస్ ఈ విషయంలో డెఫినెట్ గా నిన్ను రక్షించడానికి సెంటర్లో కూడా ఈ పార్టీ కాదు అక్కడ ఒక పక్కన రాహుల్ గాంధీ మీద మొత్తం అతను ఇండియానే కాదని చెప్పేసి అనౌజనైట్ చేస్తున్నారు వరీ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అన్ ఇటాలియన్ అని క్రిస్టియన్ అని ఒకటి కాదు క్రిస్టియన్ అయినా పర్లేదు ఈజ్ నాట్ అన్ ఇండియన్ అని ఈజ్ గోట్ అ ఫ్యామిలీ అది అనవసరం వ్యక్తిగత విషయాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎదుగు పోయారు అన్ని కూడా బయటపడతాడు సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ అ వెరీ పవర్ఫుల్ లాయర్ ఫ్రమ్ తమిళనాడు సెటిల్డ్ ఇన్ ఇస్ అ ప్రొఫెసర్ ఆ ప్రపంచంలో ఉన్న మంచి మంచి యూనివర్సిటీకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి బట్టుకెళ్తారు అతను టు గివ్ ఎ లెక్చర్స్ సో సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ ఆన్ ద జాబ్ ఆఫ్ బీజేపీ చేయడం లేదు అతనంతా చేస్తాడు ఆ బీజేపీని తిడతాడు నారాగా అనమాట ఏ పార్టీలో ఏం జరిగిందో చెప్తూ ఉంటాడు అనమాట ఇప్పుడు యథార్థవాది లోక విరోధులు మే అంతా అనమాట సో బట్ న్యాయం జరగాలి ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం జరగలేదు కదా ఎవరిని అడిగినా కూడా నాగార్జున పాపం అతను కనపట్లేదండి ఆ చెరువు పక్కన కట్టేసాడని అన్నారు వాళ్ళేది కాబద్దని చెప్తారు సామాన్యులు మేము వాళ్ళు అయితే ఎక్కడన్నా వాళ్ళ వాళ్ళ దాంట్లో ఈ కార్పొరేషన్ వాళ్ళు ఒక రెండు నుంచి రదరికి వస్తే పడగొట్టేస్తారు అది చాలా కష్టపడి కట్టుకుంటాడు మరి వాళ్ళకి బాధ కలగదు కంటే ఎక్కువ వాళ్ళకి వాళ్ళ చెప్పు తెలియదు అతనికి నాగార్జునకి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్ ఎనీవేర్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చిన ప్రాపర్టీస్ ఎలా వాడుకుంటాడు రాఘేంద్ర గారు అదే అంతే రాఘవంద్ర అంతే అక్కడ ఐమాక్స్ కూడా అంతే పి జనార్దన్ రెడ్డి గట్టిగా అరిశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్ప్ చేశాడు ఇంతకీ వీళ్ళు ఎవరో వైఎస్ రాజశేఖర పార్టీ కాదు చంద్రబాబు నాయుడు పార్టీ ఇది పాలిటిక్స్ అంటే ఇందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది అడ్డేళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డికి మంచి పేరు రావాలంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే హేమా హేమీలు అందరికీ ఉన్నాయి అవన్నీ కూడా పగలకొట్టారు